శుక్లా భరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞో ప్రశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో అనిల్ కుమార్ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి అనిల్ కుమార్ అనే పేరు 9 అక్షరాల పేరు. అయితే ఈ అనిల్ కుమార్ అనే పేరులో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చివర ఎంఏఆర్ మార్ అనే అక్షరము మరియు ఎన్ఐఎల్ నిల్ అనే అక్షరము మన పేరులో ఉండకూడదు. ఒకవేళ కనుక ఈ యొక్క ప్రొనౌన్సియేషన్ కనుక ఉన్నట్టయితే అవకాశాలన్నీ కూడా మనకు అందినట్టే అంది దూరం అయిపోవడం, చిన్నప్పటి నుండి కూడా వీళ్ళు తల్లిదండ్రులతో సుఖపడే అవకాశం ఉండదు, ఇటు వివాహమైన తర్వాత భార్యతో సుఖపడే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు కష్టజీవులు, వీళ్ళు ఏదైనా సమస్య వచ్చిందంటే ఏ నైట్ అయితే ఆ నైటే వాళ్ళకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికని ముందుకొస్తారు. జీవితంలో ఒక మంచి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు చాలా సమయస్ఫూర్తి గల వ్యక్తులు. ఎలా అంటే జీవితంలో కూడా మంచి మార్గనిర్దేశితం చేసుకుంటారు, కానీ అన్ని అవకాశాలన్నీ కూడా వీళ్ళకే డెవలప్మెంట్ కాకుండా ఫెయిల్యూర్కు దారితీస్తుంది. మరి ఈ యొక్క అనిల్ కుమార్ అనే పేరు చాదియన్ పద్ధతిలో చూసినట్టయితే 25 నెంబరు, పైథాగరస్లో చూసినట్టయితే 37 నెంబరు, మరి కాన్సనెంట్స్ 16. ఈ విధంగా అనిల్ కుమార్ అనే పేరులో మనకు తెలుస్తున్నాయి. మరి ఈ అనిల్ కుమార్లో ఎప్పుడు జీవితంలో వెట్టి చాకిరి, డబ్బంతా కూడా వృధాగా ఖర్చు అయిపోవడం, ఇతరులకు సహాయం చేస్తే వాళ్ళు బాగుపడడం, వీరి సలహాలు ఇతరులకు ఉపయోగపడడం, ఆర్థికంగా చాలా వెనకబడిపోవడం, చాలా సమస్యలతో కూడిన జీవితం మీకు ఉంటుంది. మరి మీ పేరు అక్షరబలాన్ని మనం సరి చేసుకోవాలి. ఈ అక్షరబలం సెట్ చేసినట్టయితే ఇంకా మీకు తిరిగి ఉండదు. మరి అనిల్ కుమార్ అనే పేరు ఎవరు పేరు పెట్టుకుంటారండి? కృత్తికా నక్షత్రంలో 1వ పాదంలో పుట్టిన వారు అనిల్ కుమార్ అని పేరు పెట్టుకుంటారు. ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో 2 పాదాలు మాత్రం బాగున్నాయి, 2 పాదాలు నష్టంగా ఉన్నాయి. మరి ఈ యొక్క కృత్తికా నక్షత్రము మేషరాశి వాళ్ళైతే అనిల్ కుమార్ అనే వాళ్ళు మేషరాశి వాళ్ళే ఉంటారు. ఇది అగ్నితత్వపు గల రాశి. ఈ యొక్క కార్తికేయుడు ఈ యొక్క నక్షత్రంలో పుట్టినవాడే, ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో పుట్టినవాడే. మరి ఈ యొక్క కృత్తికా నక్షత్రానికి అధిదేవుడు రవి, అంటే పాలించేటువంటి దేవుడు కృత్తికా నక్షత్రాన్ని రవి ఉంటాడు. తర్వాత ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఈ అనిల్ కుమార్ అనే పేరు మనం పూర్తి స్థాయిలో కనుక మనం పరిశీలన చేసి మంచి స్థాయి కనుక మనం ఇచ్చినట్టయితే వాళ్ళ జీవితంలో కూడా బాగుంటుంది. అది ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఎలా అయినా కూడా వీళ్ళకు అన్ని విధాలా మనం బాగా కలిసి వచ్చే విధంగా కూడా మనం చేయవచ్చు అని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా శుభం.